బ్యాక్ టు న్యూస్. రైతుల 2 లక్షల రుణమాఫీ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గద్వాల పట్టణంలో డప్పు చప్పుళ్లతో ఎడ్లబండ్ల ర్యాలీ చేస్తూ రైతన్నల సంబరాలు అంబరాన్నంటాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రజాప్రభుత్వం, రైతు బాంధవుడు సీఎం రేవంత్ రెడ్డి అని కొనియాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి బాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి సరిత, పలువురు అధికారులు పాల్గొన్నారు. మన రాహుల్ గాంధీ నాయకుడు ఇచ్చిన మాట మేరకు 2022లో ఇచ్చిన మాట ఇది, ఇప్పుడు ఇచ్చిన మాట కాదు. అయినా మాట తప్పకుండా ప్రభుత్వం వచ్చింది కదా, ఇక మాకేమవసరం లే, ఇంకో 5 ఏళ్ల టైం ఉంది కదా అని గత ప్రభుత్వం చేసిన విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయించలేదు. రైతులు రాజులు కావాలి, రాజులు అయిన నాడే మన జీవితాలు మారితే, మన బతుకులు మారితే అని నమ్మిన ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆయన ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి, మన పాలమూరు జిల్లా నుంచి ఒక రైతు బిడ్డగా రైతులకు మేలు చేస్తే అందరికీ మేలు చేసినట్టే, వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం, వాళ్ళు కష్టపడితేనే, వాళ్ళు తాకిన నేల వల్లనే ఈరోజు మన కడుపు నిండుతుంది అని నమ్మిన వ్యక్తిగా ఈరోజు రైతు రుణమాఫీ చేయడం జరిగింది. వాస్తవానికి 15 ఆగస్టు వరకు నేను చేస్తా రైతు రుణమాఫీ అని చెప్పిండు, కానీ అంతకు ముందే ఎవరు కూడా ఇచ్చిన మాట కన్నా ముందు నెరవేర్చిన వాళ్ళు లేరు. కానీ అంతకు ముందే ఈ రోజే 1 లక్ష రూపాయల వరకు కూడా ఎవరైతే రుణం ఉందో వాళ్ళందరిది కూడా ఒకటేసారి మాఫీ అయ్యే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటున్నారు. 4 గంటల నుంచి అక్కడ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ని. కేవలం మన గద్వాల నియోజకవర్గానికి సంబంధించి ఈ రోజు 1 లక్ష లోపల ఉన్న వాళ్ళు 10,099 మంది అకౌంట్లు ఉన్నాయి. అంటే 10,099 కేవలం గద్వాల నియోజకవర్గమే, మొత్తం రాష్ట్రంలో ఎంతమంది ఉంటారో ఒక్కసారి ఆలోచన చేయండి.